Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో ఆ సెంటిమెంట్ పనిచేయదని చంద్రబాబుకు తెలియదా? రాజకీయ నేతకు లాస్ట్ ఛాన్స్ అనేది ఉండదు. గెలిస్తే అధికారం, లేకుంటే ప్రతిపక్షం. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇది కొత్త కాదు. ముఖ్యమంత్రిగా ఎంతకాలం ఉన్నారు? దాదాపు అదే సమయం ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇప్పుడు లేని ఈ ఎమోషనల్ డయలాగ్ ఆయన నోటి నుంచి వచ్చిందంటే సానుభూతి కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనే చెప్పాలి. ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్ భేటీ జరగడం, బీజేపీ నుంచి తనకు సానుకూల సంకేతాలు రాకపోవడంతో చంద్రబాబు ఈ డైలాగ్ను తప్పనిసరి పరిస్థితుల్లో వదిలారంటున్నారు. రాజకీయాలలో లాస్ట్ అనేది ఎవరికీ ఉండదు. 5 ఏళ్లకోసారి ప్రజలు ఇచ్చే తీర్పుపైనే ఛాన్స్ ఆధారపడి ఉంటుంది. అంటే చంద్రబాబు గెలిస్తే 2029 ఎన్నికలలో పోటీ చేస్తారు. మరి అప్పుడు లాస్ట్ ఛాన్స్ ఎలా అవుతుంది? కేవలం అధికారంలోకి రావడానికి, ఎమోషనల్గా ప్రజలను తన వైపునకు తిప్పుకోవడానికే లాస్ట్ ఛాన్స్ డైలాగ్ను వదిలారన్నది అర్థమవుతుంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఈ మాటను ఊరికే అన్నారని అనుకోలేం. అనుకోవడానికి కూడా ఆయన ఆషామాషి నేత కాదు. అన్యాపదేశంగా వచ్చిన మాట కాదు. పవన్ కళ్యాణ్ తనకు ఒక్క ఛాన్స్ అన్న తర్వాతనే చంద్రబాబు నోటి నుంచి ఈ డైలాగ్ వచ్చిందంటే ఆయన వచ్చే ఎన్నికలలో తాను వామపక్షాలతో కలిసి వెళ్లేందుకు ఫిక్స్ అయ్యారనే అనుకోవాలి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో సెంటిమెంట్ పనిచేస్తుందా అంటే కాదనే చెప్పలేం. 2003లో చంద్రబాబుపై అలిపిరి వద్ద బాంబు దాడి జరిగిన తరువాత సెంటిమెంట్తో ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. దాదాపు కొన్ని రోజుల పాటు ఆయన చేతికి కట్టుతో ప్రజల ముందుకొచ్చి సానుభూతి కోసం ప్రయత్నించారు. కానీ ఆ ఎన్నికలలో మాత్రం ఆయనను ప్రజలు ఆదరించలేదు. అదే సమయంలో పాదయాత్ర చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డిని చేరదీశారు. అంతే తప్ప చంద్రబాబుపై హత్యాయత్నం జరగడాన్ని ప్రజలు ఎవరూ పట్టించుకోలేదు. అలాగే జగన్ను కూడా 2014 ఎన్నికలకు ముందు 16 నెలలు జైల్లో పెట్టినా జగన్పై అక్రమ కేసులు బనాయించారని, జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల ఊరూరా తిరిగినా ప్రజలు అక్కున చేర్చుకోలేదు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు వంగి వంగి నమస్కారాలు పెట్టారు. శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. అన్ని నియోజకవర్గాలలో తానే అభ్యర్థినని, తనను చూసి ఓటు వేయాలని ప్రజలను కోరారు. మోదీపై ధర్మ పోరాటం చేశారు. అయినా 2019 ఎన్నికలలో మాత్రం ఎలాంటి సెంటిమెంట్ను ప్రజలు పట్టించుకోలేదన్నది యథార్థం. ఇప్పుడు కూడా లాస్ట్ ఛాన్స్ అన్న ఎమోషనల్ సెంటిమెంట్ను ఏ మేరకు ప్రజలు ఆదరిస్తారన్నది ప్రశ్నగానే ఉంది. అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలను కలవరపెడుతున్న అంశంగా మారింది.